గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు నా టెర్రస్ గార్డెన్లో మంచి వీడియో అండి నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, ధనాసి గోంగూర ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి కషాయానికి పనికొస్తాయి, సో పౌడర్గా కూడా చేసుకొని తీసుకోవచ్చు మనం. ఇవన్నీ వచ్చినప్పుడు ఇట్లా గ్యాదర్ చేసుకొని డ్రై చేసుకొని మనము దాని పౌడర్ని కషాయంగా చేసుకొని తీసుకోవచ్చు. ఈరోజు మంచి హార్వెస్ట్ ఉందండి. నేను వాడే మందులు ఏంటి నా గార్డెన్లో అన్నది కూడా నేను మీకు చూపిస్తాను. చాలా హార్వెస్ట్ ఉంది, నిన్నే చేయాల్సింది. నేను వేరే పని మీద ఉండి వీడియో అనేది నేను చేయలేకపోయాను. ఫ్లవర్స్ సన్నజాజులు ఇవైతే చాలా బాగా వస్తున్నాయండి. అన్నీ నేను అంటే కొంచెం సన్ రైజ్ తగలగానే అవి పాడైపోతాయి. మల్లెలు వస్తున్నాయి, సన్నజాజులు అన్నీ మంచిగా వస్తున్నాయి. సో ఇప్పుడు నేను మీకు వాడే ఇవి మందులు నేను మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి చామంతి అండి, గ్రీన్ చామంతి. ఇది ఆన్లైన్లో గ్రూప్స్ సిటీజీ గ్రూప్ ద్వారా నేను తెప్పించాను. ఇది గ్రీన్ చామంతి. ఇప్పుడే చూడండి చాలా బాగా వస్తుంది, హెల్దీగా మంచిగా. 4 ప్లాంట్స్ తెప్పించానండి, 4 మంచిగా ఉంది. ఇంకో దగ్గర ఉంది ఇంకోటి. ఇవి వచ్చేసి సన్నజాజు కనకాంబరాలు, సన్నజాజులు విరజాజులు బాగా వస్తున్నాయి. అవి కూడా నేను మీకు చేస్తాను. ఇది చాలా హెల్దీగా వస్తుందండి, గ్రీన్ చామంతి. ఫ్లవర్స్ వస్తాయి తొందరలోనే, నేను మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, నేను వాడే మందులండి ఇవి వచ్చేసి శాండ్రాస్ వాళ్ళది లక్ష్మి. ఇది ఇక్కడ రాసింది కదా, ప్లాంట్ టానిక్ అండి. ఇది అంటే మైక్రోన్యూట్రియంట్స్ అవన్నీ అందుతాయి, బూస్టర్గా పనిచేసి. చూడండి ఇక్కడ ఉన్న వెజిటేబుల్స్ అన్నీ మంచిగా రావడానికి హెల్ప్ చేస్తుంది. ఇది శాండ్రాస్ వాళ్ళదే పాస్మైట్ అని. ఇది వచ్చేసి పెస్ట్కి అండి, ఇట్లా పురుగులు వీటికి కంట్రోల్ చేయడానికి దీన్ని వాడతాను, నీమ్ ఆయిల్ వాడతాను. తర్వాత ఇది వచ్చేసి హిందుస్థాన్ వాళ్ళదండి, శక్తి. ఇది గ్రోత్ ప్రమోటర్గా ఉపయోగపడిందండి, ఆర్గానిక్ ప్రోడక్ట్సే ఇవన్నీ కూడా నేను వాడేయి. గ్రోత్ ప్రమోటర్గా ఇది పనిచేస్తుంది, చాలా బాగా వస్తాయి అండి. ఇవి వచ్చేసి నానా క్వేర్ అండి, హిందుస్థాన్ వాళ్ళదే. 2 ఎకర్స్కి పనికి వస్తుంది. ఇది ఆర్గానిక్ ప్రోడక్టు. చూడండి వెజిటేబుల్స్ ఎలా వేసారో, ఇట్లాగా మంచిగా వస్తాయండి. నాకు ఇప్పుడు ఇట్లా బెండలు వంకాయలు ఇవన్నీ నేను తీసుకుంటున్నాను కదా, ఇవేనండి నేను వాడేది. తర్వాత ఎగ్ ఆయిలు ఇవి కూడా వాడతాను. నాన్న గోల్డ్ కూడా నేను వాడతానండి. ఇవన్నీ పొలాల్లో కదా వాడేది, మీరు టెర్రస్ గార్డెన్ అంటే టెర్రస్ గార్డెన్లో కూడా ఇవి పనికొస్తాయండి. నేను క్వాంటిటీ తగ్గించి వాడతాను. సో ఇది వచ్చేసి ధరణశుద్ధి కూడా నేను వాడతానండి. సాయిల్ని బాగా గుల్లపరుస్తుంది, రూటు మంచి గ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇది ధరణశుద్ధి. ఇవన్నీ నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను, ఇంకా కొన్ని తెప్పిస్తున్నానండి. అవి తెప్పించాక కూడా నేను మీకు వీడియో చేస్తాను, చూపిస్తాను. సో రండి హార్వెస్ట్లోకి వెళ్దాం. ఇవి వచ్చేసి గోంగూర ఫ్లవర్స్ అండి. నేను కషాయం కోసం ఈ ఫ్లవర్స్ని తీసుకుంటున్నాను. ఇవి ముళ్ళుగా ఉంటాయి, ఇక్కడ కొంచెం కట్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, లైట్గా తగులుతాయండి. సో జాగ్రత్తగా మనం తీసుకోవాలి ఈ ఫ్లవర్స్ని. ఇట్లాగనే నేను తీసుకెళ్ళి కషాయం చేసేస్తానండి. సో ఇవన్నీ తీసుకునేలోకి చాలా లేట్ అవుతుంది, నేను మళ్ళీ మీకు చూపిస్తాను. హార్వెస్ట్ చేద్దాం. బ్రింజాల్స్ ఉన్నాయండి, మంచి వెరైటీస్, బ్రింజాల్ వెరైటీస్ వచ్చాయి చాలా. అవి కూడా నేను మీకు ఇప్పుడు తీసుకుంటున్నాను. పర్పుల్ అండి ఇది, చెట్టు నిండా ఎన్ని కాయలు వచ్చాయో అసలు విపరీతంగా వస్తాయండి. మనం ఇచ్చే ఫర్టిలైజర్స్, నేను ఎగ్ ఆయిలు పీల్స్ వెజిటేబుల్స్ పీల్స్ కొంచెం బెల్లం వేసి అట్లా పెడతానండి. ఇక్కడ చూడండి రకరకాలండి నా దగ్గర వంగలు. ఇది వచ్చేసి బ్లాక్ వంగ. చూడండి ఎంత హెల్దీగా ఇలా పైకి వచ్చేసి అలాగ తీసుకెళ్ళి వండుకోవటమేనండి. ఇవి బాపట్ల వంకాయలు.
ఇవి బాపట్ల వంకాయలు, పర్పుల్ బ్లాక్ బాపట్ల వంకాయలు. చూడండి ఎన్ని వచ్చాయి, ఇంకా అటు ఉన్నాయి, రండి చూద్దాం. ఫ్రెష్గా ఉన్నాయండి బ్రింజాల్స్, ఇలాగా మాకు కర్రీకి సరిపోతున్నాయి. ఇది ఒక వెరైటీ అండి, చూడండి ఎన్ని వెరైటీస్, ఎన్ని కాయలు వచ్చాయో. నాకు ఇట్లా బయట కొనుక్కొని సరిపోతుంది. టమాటా స్టార్ట్ అయినాయండి, చిల్లీస్ కూడా కొన్ని వచ్చాయి. ఈరోజు హార్వెస్ట్లో నేను ఆ చిల్లీస్ని చూపిస్తాను. చూడండి బెండలు ఎంత బాగా వచ్చాయి. నేను ఇందాక చూపించిన ఫర్టిలైజర్సే కాదండి, నేను ఎగ్ ఆయిల్ వాడతాను. వెజిటబుల్ పీల్స్ని కొంచెం బెల్లం వేసి నానబెట్టేసి ఆ వాటరు అన్నీ పోస్తూ ఉంటుంది. టూ డేస్కి, త్రీ డేస్కి ఒకసారి ఏదో ఒకటి ఇస్తూనే ఉంటానండి. అందుకే నా మొక్కలు ఇంత హెల్దీగా పెరుగుతున్నాయి. మనం ఎలాగా మంచి ఫుడ్ తీసుకుంటే హెల్దీగా ఉంటామో మొక్కలకు కూడా అంతేనండి. మంచి ఫుడ్ ఇస్తేనే వెజిటేబుల్స్ అవి మనకి. ఇక్కడ చూడండి చిన్న చిన్న వాటిలోనే బెండలు ఎంత బాగా వచ్చాయో. ఫ్లవర్స్ తీసుకుందాం అనుకున్నానండి, సన్నజాజులు చాలా వచ్చాయి. ఏమైంది ఇది, ఇంకొంచెం ఉంచుతాను. ఏమైందంటే కొంచెం సన్ రైజ్ వచ్చిందండి, ఇప్పుడు ఎండ వస్తుంది, ఎండ వచ్చింది బాగా. నేను వీడియో చేసే టయానికి అందుకని నేను అవి కొంచెం వడబడ్డాయి. ఆల్టర్నేట్ డేస్లో నాకు ఇట్లా వస్తూనే ఉన్నాయండి. చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను నేను, వంగ ఎన్ని వచ్చాయి. ఆ ఫ్లవర్స్ కూడా తీసుకుంటాను, ఇంకా ఆకుకూరలు కూడా నేను తీసుకుంటాను. పచ్చిమిర్చి అవి తీసుకుందాం రండి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి పచ్చిమిర్చి అండి, నేను ఎక్కువ వేసాను ఈసారి. నేను మొన్న పౌడర్ పిండి మిగిలితే ఇంట్లో, ఆ పిండి వేసి నానబెట్టి కొంచెం బెల్లం వేసి వెజిటేబుల్స్ పీల్స్ వేసి నానబెట్టి పోసానండి, అందుకే ఇలాగున్నాయి. కానీ ఈ సంవత్సరం నాకు ఎక్కువేనండి, నేను చాలా ఎక్కువ వేసాను చిల్లీస్, అవన్నీ కాపుకొచ్చాయి. ఇదండి ఇవి చిల్లీస్. ఇవి వచ్చేసి దొండ అండి, దొండకి కొంచెం పెస్ట్ ఎక్కువ వస్తుంది. ఇదిగో చూడండి, ఇట్లా ఇవి నీమ్ ఆయిల్ కానీ నేను పాస్మైట్ కానీ ఇట్లా చేస్తానండి. దీనివల్ల పక్కనాటికి కూడా వస్తుందండి ఆ పురుగు అనేది, కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఇట్లా దేనికొక దానికి ఇట్లా వస్తూనే ఉన్నాయండి. ఇది దొండపాదు, నేను 10 లీటర్స్ పెరుగు బకెట్లోనే పెట్టాను. ఇక్కడ వచ్చేసి విరజాజులు అండి, చూడండి ఎంత బాగా వచ్చాయో. చెట్టు నిండా సన్నజాజులు, విరజాజులు చాలా బాగా వస్తున్నాయండి. ఇక్కడ మల్లె, ఇవి నేను కొంచెం లేట్ అయ్యేలేక వడబడ్డాయండి. ఇది అర్లీ అవర్స్లో వచ్చి చేయాలి. విపరీతంగా ఉన్నాయండి మొగ్గలు కూడా. మల్లె 2017లో వేసినాయండి ఈ ప్లాంట్స్ అన్నీ. చూడండి ఎంత బాగా వస్తున్నాయి సన్నజాజు చెట్టు. సన్నజాజులు క్రీపర్స్ కాదండి, ఇవన్నీ చెట్లే నేను వేసినాయి అన్నీ. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఆకుకూర అండి, నేను సిలోన్ బచ్చలి తీసుకుంటున్నాను. ఒక్క చెట్టుదేనండి మనకి పప్పులోకి సరిపోతుంది, ఒక్క చెట్టు చాలు. చూడండి మొద్ద ఎంత ఉందో. ఇట్లాగా ఒక్క చెట్టుదే నాకు సరిపోతుంది, నేను ఆకుకూరగా దీన్ని తీసుకుంటున్నాను. ఇట్లా ఇది చేస్తే చాలండి, నాకు ఇంకా చాలా దగ్గరలో ఇవన్నీ వచ్చేసాయి. ఇంకా ఉన్నాయి, బంతి స్టార్ట్ అయినాయండి ఇప్పుడే ఫ్లవర్స్. బంతి ఈ ధనాసి గొంగర కూడా నేను తీసుకుంటాను.
జామలు స్టార్ట్ అయినాయి, మంచిగా వస్తున్నాయి. సో ఇక్కడ నేను మీకు చూపిస్తాను హార్వెస్ట్ అంతా. ఇవండి బెండ, పచ్చిమిర్చి, దొండ, ఇది వచ్చేసి కరివేపాకు, వంకాయలు, ఆ ఫ్లవర్స్ ఇంకా తీసుకుంటానండి. లెంతీ వీడియో అయితే నేను తీసుకోవట్లేదు. వంగ చూడండి ఎన్ని వచ్చాయో. ఇది వచ్చేసి ఆకుకూర. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలా ఉందన్నది కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఫస్ట్ టైం చూసారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.